నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా మంజూరైన రోడ్డు వెడల్పు గురించి గ్రామస్తులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత, మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహసీల్దార్ గంగప్రసాద్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, పంచాయతీ రాజ్ డిఈ పాండురంగారావు, డిఈఏ ఈ విజయ్ కుమార్, మిషన్ భగీరథ ఈ భిక్షపతి, సొసైటీ చైర్మన్లు బాజాచంద్రం, బాపురెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డి, కోఆపరేషన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, మావురం రాజు, సంగుస్వామి, దుబ్బా రాజాకౌడ్, వెంకటస్వామి గౌడ్, రాజు, మోహన్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. మరి బయటకి తీస్తే బాగుంటది కదా సార్, నేను బైపాస్ నుంచి అట్లా రాంపూర్ రోడ్కి అట్లా ఉంది, నందగూరు రోడ్కు అట్లా సుజల్పూర్ ఆ రోడ్ కలిపేటట్టు నగరం నుంచి తీసుకపోతే బాగుంటుండే, ఊళ్ళకి ఇంత నష్టపోతుంది సార్, అట్లని మేము మిమ్మల్ని అడుగుదామని అడిగాం సార్. ఒకరు ఇల్లు కాదు సార్, వారబెట్ట ఇల్లు పోతున్నాయి సార్, అది బైపాస్ నుంచి పోతే ఏం కాదని మాకు చేయాలని, బైపాస్ చేయాలన్నా ఊళ్ళో రోడ్ అయితే చేయాలి. నేను వాళ్ళతో ఎవరిని కూడా రాజకీయాలను విమర్శించడానికి కూడా లేదు, కాకపోతే వాళ్ళు తెలుసుకోవాలి, తెలియకుండా చేసిన అనేది నా యొక్క బాధ అంతే తప్ప నన్ను తిడితే బాధ లేదు, కానీ తెలియకుండా మాట్లాడుతున్నారు అనే విషయంలో నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కనుక ఏంది కారణం అని అంటే ఈ మన రోడ్డు ఆర్ఎండికి పోయింది, డిపార్ట్మెంట్కి ఆర్ఎండి డిపార్ట్మెంట్ పోయింది. ఆర్ఎండి డిపార్ట్మెంట్ పోవడం వల్ల లెక్క ప్రకారంగా పీఆర్కేలు తీసేసినాం, ఆర్ఎండికి పోయింది లెక్క ప్రకారం. దాని నుంచి మనకు ఏంటంటే ఎండ్లో పెట్టినా కూడా శాంతం సరిగ్గా రాలేదు, ఏమేమి రెండిట్లో పెట్టినాం, ఇప్పుడు రెండిట్లో వచ్చినాయి ఇప్పుడు. ఇక సో అందుకు కొంత ఆలస్యమైంది, కనుక ఆ రెండు వచ్చిన దాంట్లో కూడా దాన్ని మనం సద్వినియోగపరచుకొని నస్కల్ను మనం మంచి చేసుకున్నామని ఆలోచనతో ఏంటంటే విలేజ్ లిమిట్లో మంచి డబుల్ రోడ్డు డ్రైన్స్ కట్టుకొని మంచి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, ఆ విధంగా చేద్దాం. మరి ఎంత రోడ్డు చేద్దాం, ఏ విధంగా మనం ఏం చేద్దామే కానీ, ఎందుకంటే ఇది బాగా చివరస్థలం అవుతుంది మనకు. రేపు రాబోయే రోజులలో ఇది మన తుజాల్పూర్ నుంచి వచ్చేటువంటి ప్రతి వెహికల్ కూడా ఇది ఒక సెంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ మంచి రెండు రోడ్లు రెండు పెద్ద వెహికల్స్ అల్కపోయేటట్టు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ కూర్చోవడం జరిగింది.